హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాటమ్మ. ఏంటి బర్త్డే అని చూస్తున్నారా? యాక్చువల్లీ బర్త్డే అయ్యి చాలా డేస్ అయింది. నేను వీడియో పోస్ట్ చేద్దామని మొత్తం రికార్డ్ చేశాను కానీ పోస్ట్ చేయలేకపోయాను. సో అది డ్రాఫ్ట్లో అలాగే ఉండిపోయింది, ఎందుకు షేర్ చేయకూడదు అని ఈ విధంగా మీ ముందు తీసుకొస్తున్నాను. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే అదిషా. హ్యాపీ అదిషా. ఏం చెప్పినావు? ఏది ఏమన్నావు కదా నువ్వే. యూట్యూబ్ సిగ్గుపడతాండమ్మా యూట్యూబ్ అనగానే మా ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి పాపకి ఇష్టమైన పన్నీర్ కర్రీ విత్ పూరి చేశాను. తను చాలా ఎగ్జైట్ అవుతుంది చూసారా, కర్రీ అంటే చాలా ఇష్టం తనకి. మంచి దండం పెట్టుకో, మంచిగా ఇట్లా పెట్టుకో, దండం నమస్కారం చెయ్యి, ఇట్లా చేతులతో దండం పెట్టు. స్వీట్ తీసుకో, కొంచెం స్వీట్ తిను, నేను తినిపిస్తా. పట్టు 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 పట్టు. హ్యాపీ బర్త్డే తల్లి. ఇక్కడ పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, బాగుందని చెప్తుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాక మేము టెంపుల్కి వెళ్తున్నాము. మనకి బర్త్డేస్ అన్న ఇంట్లో ఏ మంచి అకేషన్ అని ఫస్ట్ చేసే పని టెంపుల్కి వెళ్ళడం కదా. ఇదిగోండి మా పాప అవుట్ఫిట్. ఇక్కడ కొన్ని రీల్స్ కోసం వీడియోస్ తీసుకుంటున్నాము. Today is my birthday, 7th birthday. Anisha, yes, sir. Remember, she will. ఫస్ట్ అయితే ఇక్కడ సీతారాముల గుడి ఉంది. మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనబడ్డది. ఎప్పుడు వెళ్ళే టెంపుల్ ఎందుకు అని రెగ్యులర్గా వెళ్తాం కదా అని ఈ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ చాలా చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చాము. ఒకసారి మీరు కూడా టెంపుల్ని మొత్తం చూసేయండి.
టెంపుల్ని ఆనుకుని పక్కనే సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడి చూశానంటే నేను ఆగను, ఖచ్చితంగా వెళ్తాను. సో ఆ టెంపుల్కి వెళ్ళి కూడా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళాము, మంచిగా హారతి చూసుకొని వెళ్ళిపోయాము. టెంపుల్ దర్శనం అయ్యాక ఇక్కడ మేము సాధన ట్రస్ట్కి వచ్చేసాము. ఇక్కడ మెంటల్లీ డిసేబుల్డ్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఆ రోజు ఫుడ్ ఏర్పాట్లు చేసాము. బర్త్డే కదా, తన చేతుల మీదుగా వాళ్ళకి ఫుడ్ పెట్టిద్దామని ఇలా ప్లాన్ చేసాము. బేబీ సిహెచ్ అదీశ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నువ్వు వెళ్ళు పెట్టమ్మా బ్యాగ్ ఒక అయిష వెళ్ళు పెట్టించరా పోయి పాలు పెట్టుకుంటారా పెట్టా ప్లేట్లలో పెట్టు అన్నీ ఇట్లా పెట్టుకుంటు వచ్చి ఇట్లా ఇంకా పెట్టలేమ్మా అలా పెట్టేసి జరుపురు ప్లేట్ మనమే జరపాలి. ఇరేట్ పెట్టేసే
ఇట్లా ఇట్లా పెట్టచ్చు సార్. మొత్తం నేనే మీరే చూస్తాను. ఇంత ఉపయోగం ఉండాలి సరే.
మందులు భోజనం అన్ని ఇక అన్ని వాళ్ళకి చూసుకోవాలి. ఒక అమ్మాయి బ్లైండ్ అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఫస్ట్ అవును తింటుందిగా తినిపిస్తున్నారు. మామూలుగా సెలవు వచ్చినప్పుడు ఒక పూట కింద ఉంటుంది పైకి, లేకపోతే బ్యాగ్ బ్యాగ్ అని వస్తుంది. అందుకని కాసేపు అయినా సరే కొంచెం కింద ఉంచాలి అట్లా అనమాట. డ్యాన్స్ ఇద్దాం సరేనా? సార్ కదండి, ఎంత బాధ అనిపించిందో వాళ్ళని చూస్తుంటే. పాపం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మెంటల్లీ డిసేబుల్డ్ కళ్ళు లేని వాళ్ళు, వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఇక్కడ కింద వాళ్ళకి స్కూల్ ఉంటుంది, ఆ రోజు హాలిడే. యాక్చువల్లీ స్కూల్ ఉన్న రోజు వస్తే కింద మొత్తం సెలబ్రేషన్స్ జరుగుతాయి, చాలామంది పిల్లలు కూడా వస్తారు. తర్వాత మేము ఇక్కడ లంచ్ చేయడానికి సురుచి ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. ఆ రోజు థర్స్డే వచ్చింది, సో నేను నాన్ వెజ్ తిన్నాను. పిల్లలకి బిర్యానీ ఆర్డర్ చేశాను, నేను జీరా రైస్ తీసుకున్నాను. లంచ్ చేసి ఇంటికి వచ్చేవరకు ఆల్మోస్ట్ 4 అయిపోయింది. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని నేను ఇక్కడ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ ఇంటికి పిల్లల్ని పిలవడానికి బర్త్డే పార్టీ కోసం. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఆ రోజు స్వీట్ చాలా బాగా కుదిరింది. చూడండి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసాము. యాక్చువల్లీ ఏమీ కేక్ కటింగ్ వద్దు, ఇంకా అక్కడే అయిపోయింది కదా ఆఫ్టర్నూన్ అనుకున్నాము. కానీ మా దిశ తన ఫ్రెండ్స్ని పిలవమంది, ఇంకా తన సంతోషాన్ని ఎందుకు కాదనడమని చిన్నగా అలా సెలబ్రేట్ చేసాము. ఇక్కడ చూడండి తన బర్త్డే అవుట్ఫిట్ బాగుందా లేదా కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వదినా. వదినా ఏదిరా, హగ్ చేసుకో, హగ్ చేసుకో, హగ్ అయ్యా సిగ్గైతాంది ఎందుకు రంతగనం, హగ్ చేసుకో మరి వదినని, హగ్ చేసుకో, హగ్ 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 చేసుకో దిశ నువ్వన్నా, వాడికి తెలియదు కదా. ఎత్తుకోమంటా అంటారా నేను, ఓకే సూపర్. ఇక్కడ పిల్లలు ఎంటర్టైన్మెంట్ కోసం కాసేపు డ్యాన్సులు చేశారు, గేమ్స్ ఆడారు, ఇలా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. చూసేయండి
ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. యాక్చువల్లీ అదిష బర్త్డేకి బిఫోరే నేను అవుట్ఫిట్స్ అన్నీ వేసి ఫోటోషూట్ చేశాను. మళ్ళీ ఎందుకంటే బర్త్డే రోజు హడావిడి అవుద్ది, ఖచ్చితంగా ఫోటోస్ దిగడానికి కుదరదు అన్నట్టుగా నేను ఎవ్రీ ఇయర్ బిఫోరే ప్లాన్ చేసుకొని షూట్ చేస్తాను. ఇక్కడ పాపతో కొన్ని పిక్స్ అలా దిగుతున్నాము. కేక్ కటింగ్ అయ్యింది. నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ తెప్పించాను, సమోసా, చిప్స్, కేక్స్, సేమియా చేశాను, అలాగే కొద్దిగా మిక్చర్ తెప్పించాను. ఇక్కడ పిల్లలందరూ స్నాక్స్ తింటున్నారు. ఇక్కడ ఇంకొక కేక్ కటింగ్ జరుగుతుంది. చూడండి మా అదిజ రియాక్షన్ ఎంత హ్యాపీగా ఉందో. చాలు చాలు.
కళ్ళు తెరవకు నాన్న, కళ్ళు తెరవకు. తినిపి బాబాయ్కి. చూడరా ఓకే. అయ్యో విచ్చి పెట్టు బాబు, నువ్వు పెట్టు నాన్న, చాలు ఇంకా నీకు ఎక్కువైపోయి, నువ్వు పెట్టు. అదే వెజ్జా వెజ్జా వెజ్జేనా? ఇలా అదిషా బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. చూడండి ఇల్లు ఎంత గందరగోళంగా అయిందో. ఈ విధంగా బర్త్డే పార్టీ అయితే జరిగింది. తను చాలా హ్యాపీ. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇట్లు మీ స్మార్ట్ అమ్మ. బాయ్.